ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్ నంబర్స్కి రిలేట్ అయిన ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ని చూస్తే, చెక్ వెదర్ 6n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్స్ n, రైట్? సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాం. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 6n అని ఒక నంబర్ ఇచ్చాడు. అయితే బేసికలీ ఇక్కడ n అనేది పవర్ మనకి ఇక్కడ. అయితే ఈ పర్టిక్యులర్ నంబర్ అనేది లాస్ట్ డిజిట్ అనేది 0తో ఎండ్ అవుతుందో లేదో మనం చెక్ చేయాలి కదా. సో లెట్స్ సే ఇప్పుడు నంబర్ ఎండింగ్ విత్ 0ని కన్సిడర్ చేసుకుందాం. ఓకే, ఎనీ నంబర్ ఎండింగ్ విత్ 0, లెట్స్ సే మనం ఒక నంబర్ తీసుకుందాం, అది 10 అనుకుందాం. అయితే 10ని మనం ఎలా రాసుకోవచ్చు, దాని ఫ్యాక్టర్స్ ఏంటి, 2 × 5, 2 × 5 బోత్ ఆర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కదా. సో ఇప్పుడు ఈ 10 అనే నంబర్ 0తో ఎండ్ అవుతుంది. అయితే ఈ 10 అనే నంబర్కి ఫ్యాక్టర్స్ అనేవి 2 × 5 ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం, లెట్స్ సే 100. 100 అనే దానికి ఏమేమి వస్తాయి ఫ్యాక్టర్స్, 2 × 2 × 5 × 5 కదా. సో ఇది కూడా 0తోనే ఎండ్ అవుతుంది. అండ్ ఇందులో కూడా ఏం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2 × 5 కదా. సో బేసికలీ ఏంటంటే, ఎనీ నంబర్ దాట్ షుడ్ ఎండ్ విత్ 0 షుడ్ హ్యావ్ 2 or 5 యాజ్ అ ప్రైమ్ ఫ్యాక్టర్. ఐ మీన్ 2 and 5 యాజ్ అ ప్రైమ్ ఫ్యాక్టర్. ఓకే, ఇప్పుడు ఈ 2 ఉంటేనే అది ఆ నంబర్ అనేది 0తో ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన నంబర్ 6n. 6n అంటే 6కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, 2 × 3 కదా. అంటే ఇందులో 5 అనేది లేదు కదా. సో 5 లేకపోతే 0తో డెఫినెట్గా ఎండ్ అవ్వదు కదా. సో అందుకనే 6n ఈక్వల్ 2 × 3n. కాబట్టి ఈ 6n అనేది డస్ నాట్ ఎండ్ విత్ 0. ఓకే, సో ఆర్ ఎల్స్ మనం దీన్ని ఇంకొక మెథడ్లో ట్రై చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు 6n కాబట్టి లెట్స్ సే ఎన్ ఈక్వల్ టు 1. సో 6 × 1 అంటే 6. ఎన్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. సో 6² అంటే 36. సో లాస్ట్ డిజిట్ ఏంటి, 6 కదా. నెక్స్ట్ 6³ తీసుకుందాం, అంటే ఎన్ ఈక్వల్ టు 3, అంటే 2 and 6 వస్తుంది కదా, లాస్ట్ డిజిట్ 6. సో ఏంటంటే బేసికలీ ఇక్కడ 6కి ఎన్ ప్లేస్లో ఎంత ఇచ్చినా, ఎంత హైయెస్ట్ పవర్ ఇచ్చినా కూడా లాస్ట్ డిజిట్ 6తోనే ఎండ్ అవుతుంది. సో అండ్ సో ఆన్, 6n వరకు తీసుకున్నా అండ్ ఆ సో అండ్ సో నంబర్ లాస్ట్ డిజిట్ 6 అవుతుంది. సో అందుకనే 6n అనేది లాస్ట్ డిజిట్ 0తో ఎండ్ అవ్వదు అనమాట. ఓకే, సో దేర్ ఫోర్ 6n డస్ నాట్ ఎండ్ విత్ అ 0. ఓకే, సో నేను మీకు చెప్పిన ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.